పాలకూర పప్పు రెసిపీ. ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే టైం లేకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే క్యారేజ్కి వండాల్సి ఉంటే నైట్ టైమే నానబెట్టుకుంటే పప్పు బాగుంటుంది. ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, అలాగే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని ఒక కప్పు కందిపప్పుకి నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ అయితే కుక్కర్ పైనుంచి పొంగిపోతుంది. అంతా చింతపండు కడిగి అది కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి పైన మనం పెట్టిన చింతపండుని నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను. చింతపండు అలాగే మెదిపితే పీచు పీచుగా పప్పు తినేటప్పుడు అడ్డుగా వస్తుంది. అందుకని నేను పీచు తీసేసి చింతపండు గుజ్జు వేశాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పప్పు పోపు వేయడానికి గాను వేరే కళాయి పెట్టుకొని నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. వెంటనే మూత పెట్టేయాలి పప్పుకి. అంతే, పాలకూర పప్పు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.